ఏపీలో సాధారణ ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నా పొలిటిక అల్హీట్ అప్పుడే మొదలైంది. ఇందులో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశము లేకపోలేదని అన్ని పార్టీలు జోరు పెంచాయి. ఇక వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోగా మిగిలి ఉన్న హామీల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. పలు శాఖలపై కూడా వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెంచారు. పెండింగ్ సమస్యలపై దృష్టి సారిస్తోంది. నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు ఏం చేస్తే జనం మెప్పు పొందుతారో బాగా తెలుసు. ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే ఏం చేయాలి, ఉద్యోగులను ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలి అనే విషయంలో జగన్ ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్లాన్ రెడీ చేస్తోంది. ఇక జగన్ మానస పుత్రిక అయిన సచివాలయం ఉద్యోగులకు గొప్ప వరం ఇవ్వబోతున్నారు. వారిని అసలైన ప్రభుత్వ ఉద్యోగులను చేసే పనిలో పాడ్డారు. ప్రోబేషన్ డిక్లరేషన్ మీద జగన్ సంతకం చేశారు. దాంతో దాదాపు 100,000 మందికి పైగా ఉద్యోగులకు మేలు జరగనుంది. అలాగే వారికి కొత్త పిఆర్సీ కూడా అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ ఖజానాకు ఇది అతిపెద్ద భారం అయిన అప్పటికీ వారి మెప్పు పొందడానికే అంటున్నారు విశ్లేషకులు. అందుకే వారిని ఖుషీ చేసి దాదాపు 500,000కు పైగా ఉన్న ఓట్లను రాబట్టాలని చూస్తున్నారా అన్నది చర సాగుతోంది. దీనికి ఎవరు అతీతులు కదనే చెప్పాలి. సాధారణంగా ఓట్లు రాబట్టుకోవడానికి అన్ని ప్రభుత్వాలు చేసేదే కాగా, ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు జగన్ వెళ్లినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు గత పాలకులు ఏమీ చేయలేదని, వారికి ఊహకు కూడా అందని మేలు తాము చేయబోతున్నామని అన్నారు. అంటే సచివాలయ ఉద్యోగులతో పాటే తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లేని అంటున్నారు. సిపిఎస్ కోసం పోరాడుతున్న ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ఊరట కలిగించే వార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు పాత పెన్షన్ విధానం కాకుండా ఇటు సిపిఎస్ కాకుండా జిపిఎస్ ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మన్ననలు పొందాలని జగన్ ప్రయత్నం అని సమాచారం. అందుకే పలుమార్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అంటున్నారు. ఈ చర్యలు ఫలిస్తే జిపిఎస్ ని ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే ఉద్యోగులకు ఇచ్చిన మరికొన్ని హామీలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మూడు రాజధానుల విషయంలో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. పెండింగ్ హామీలను పరిష్కరించడానికి ప్లాన్ చేస్తుండటం, దీన్ని బట్టి చూస్తూ ముందస్తు వ్యవహారం ఏదైనా ఉందేమోనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక ఏం జరగనుందో వచ్చే ఏడాది చూడాలి మరి. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.